పట్టపగలే వృద్ధ దంపతుల కళ్ళలో కారం చల్లి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు దుండగులు. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో నివాసం ఉంటున్న కుటుంబరావు ఆయన భార్య భాగవతితో కలిసి ఉంటున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం సమయంలో నలుగురు వ్యక్తులు ఇంటి స్థలం లీజుకు కావాలని వచ్చి ఇంట్లో చొరబడ్డారు. దానికి కుటుంబరావు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోమన్నాడు. కానీ అప్పటికీ నలుగురు దొంగలు వారి వెంట తెచ్చుకున్న తుపాకీతో కుటుంబరావును బెదిరించి ఆయన భార్యను చితకబాది ఇద్దరి కళ్ళలో కారం కొట్టి దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఆమె ఒంటిపై ఉన్న సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు కుటుంబరావు వద్ద ఉన్న 9,000 రూపాయలు దోచుకొని అక్కడి నుండి పారిపోయారు. విషయం తెలుసుకున్న మల్కాజ్గిరి డీసీపీ కోటేశ్వరరావుతో పాటు కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇది నైబర్స్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. వీళ్ళైతే చెప్పలేకపోతున్నారు కరెక్ట్గా. ఒకసారి నైబర్స్ని కూడా వెరిఫై చేసి ఏదైనా వెహికల్లో వస్తే మేము నంబర్ ఏదైనా ఎవరికైనా చెప్పగలరేమో ఆ నంబర్స్ని పెట్టుకొని మేము వెరిఫై చేస్తాము. ఈ అది ఒకటి పోర్ట్రేట్ పార్లర్ అని ఒకటి ఉన్నది. అంటే వీళ్ళు ఏదైనా ఫీచర్స్ చెప్పగలిగితే మనం బయట మన చీఫ్ ఆఫీస్లో అక్కడ ఉంటుంది ఎస్సీఆర్బీలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, దాంట్లో వాళ్ళ ఫీచర్స్ తీసి దాన్ని బట్టి కొంత క్లూస్ తీసి వచ్చారు. భూమి కావాలండి లీజుకి. కరోనా మోటార్స్ ఇక్కడ పెట్టుకుంటాం మేము, అక్కడ లీజ్ అయిపోయింది అని అడిగారు. మా దగ్గర లేదయ్యా, నేను ఇచ్చేది కాదు, పొమ్మన్నా బయటికి పంపించి గేట్ వేసుకుని వచ్చాను నేను. తర్వాత పొద్దున మా అబ్బాయిని అడిగాను, ఏమిటా ఇట్లని ఇచ్చావా అని. మాట అన్నానే కానీ ఇవ్వలేదు. వాళ్ళు వస్తే మాట్లాడి పంపు అన్నాడు. అందుకు లోపల రానిచ్చాను బాబు, లేక రానిచ్చేవాడిని కాను. అన్నం తిన్నామని అమ్మని లోపల ఉన్నాము. ఇక్కడికి వచ్చి సార్ అని పిలిస్తే బయటకు వచ్చాను. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడో వచ్చేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. కమిటీలతో కాలయాపన చేస్తూ కాంగ్రెస్ పార్టీ విభజనను పెద్ద సమస్యగా మార్చిందని విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ పూర్తిగా సహకరించిందని స్పష్టం చేశారు. నాకెట్టేనా ఒకటి, నాకు ఎలాగే ఇంక ఎలక్షన్ అయిందా కూర్చోను. భారతీయ జనతా పార్టీ విశ్వసనీయత కలిగిన పార్టీ, చెప్పిన మాటపై నిలబడే అంటే ఒక పార్టీ, చెప్పిన దాన్ని చేసి చూపించే అంటే ఒక పార్టీ. మా యొక్క సమర్థన లేకుండా ఉంటే తెలంగాణ ప్రజల యొక్క కల సాకారం అయి ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే 2004లో వాళ్ళు టీఆర్ఎస్తో ఒప్పందం పెట్టుకొని కండువాలు మార్చుకొని వాగ్దానాలు చేసినప్పుడు, రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నప్పుడు, ఆ ప్రణాళికలో చెప్పినప్పుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రోసయ్య కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, ఆంటోనీ కమిటీలు వేసి కాలయాపన చేసినప్పుడు ఇంత సమయం జరగకుండా కానీ ఉండుంటే 1,000 మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఆ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇదంతా తమ వల్లనే సాధ్యమైందని, సోనియామ్మ వల్లనే ఇదంతా వచ్చిందని చెప్పని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సహకారం లేకపోతే పార్లమెంటులో బిల్లు పాస్ అయి ఉండేదా? రాజ్యసభలో గట్టెక్కే అవకాశం ఉండేదా? ఒక పక్కేమో బీజేపీతో కాంగ్రెస్తో కుమ్మక్కైపోయిందని వాళ్ళ కాంగ్రెస్ నాయకులే సీమాంధ్రలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంకో పక్క ఇదంతా సోనియమ్మ దయవల్లనే వచ్చిందని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి చౌకబారు తెలంగాణ చరిత్రలో ఫిబ్రవరి 2014 రోజును సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. రాజ్యసభ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అద్భుత పోరాటానికి ఫలితం వచ్చిందన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి కృషి చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోరాటంలో తానిచ్చిన పిలుపునకు లక్షలాది మంది ప్రజలు స్పందించి కార్యక్షేత్రంలోకి వచ్చి పోరాటం చేశారని కేసీఆర్ చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో టీఆర్ఎస్ శ్రేణుల పాత్ర మరువలేనిదని ఆయన చెప్పారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు అడుగడుగున కష్టాలు ఎదుర్కొన్నా ఉద్యమంలో చివరి వరకు పట్టు వదలకుండా పోరాడారని ఆయన చెప్పారు. తానిచ్చిన సూచన మేరకు పదవులను త్యజించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు, న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, జర్నలిస్టుల ఐక్య కార్యాచరణ సమితిలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరిచిపోలేనటువంటి మధురమైన ఘట్టం. తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వం కోసం కొనసాగించినటువంటి 6 దశాబ్దాల పోరాటం అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఘట్టం. తెలంగాణ చరిత్రలో, భవిష్యత్తులో ఈరోజు జరిగినటువంటి ఈ ఘట్టం సువర్ణ అక్షరాలతో లిఖించబడటం ఖాయం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఈ విజయాన్ని, వారి అస్తిత్వాన్ని, వారి ఉద్యమాన్ని గుర్తించి సంపూర్ణమైనటువంటి సహకారం ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అవాంతరాలన్నింటినీ అధిగమించి చాలా కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని అమలు జరిపినటువంటి, అమలు చేయించినటువంటి సోనియా గాంధీ గారు అందరినీ మించినటువంటి ముఖ్య నాయకురాలు. వారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన, నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చివరి లోక్సభ సమావేశాలు, కొనసాగుతున్న వాయిదాల పర్వం. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం. ఢిల్లీలోని మీడియాతో సుశీల్ కుమార్ సింధే వ్యాఖ్యలు. చిన్నారులను దారుణంగా హతమార్చిన నిందితుడు మృతి, బాసరలోని చెరువులో ఆత్మహత్య. రాజ్యసభలో తెలంగాణకు ఆమోదం, మిన్నంటిన తెలంగాణ ప్రజల సంబరాలు. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.